जोहर सर लीजिए माफ कर रहे हैं बिल्कुल एक हजार सर इंस्ट्रूमेंट्स Creation of China of BCC and the other line in various sectors and the annual grant plan in the schemes in particular in the district. Repayment on the 2 years, 3 years for the accumulation.
several kinds of measures. Banking is work yearly ichina target kuda 6 months lone more than target yelthun sir. 120 మన అమౌంట్ సిఏఎఫ్ తర్వాత ఉన్నతి తర్వాత శ్రీనిధి తర్వాత ఎస్ఎఫ్ సప్లయన్స్ అవి ఇచ్చి స్టేట్ లేదు కాబట్టి యువర్ ప్లానింగ్ షుడ్ బి ఇన్ సచ్ వే దట్ హౌసింగ్ రిక్వైర్మెంట్ ఈ ఫుల్ ఫిల్డ్ మీరు ప్లానింగ్ చెప్పు తీసుకోవాలి హౌసింగ్ వరకు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ అడిషనల్ సపోర్ట్ కింద ఏమైనా ఉంటే వి కెన్ రిక్వెస్ట్ ద బ్యాంక్ టు టేక్ ఇట్ మై సబ్మిషన్ సార్ అగ్రికల్చర్ ఆల్ బ్యాంక్ మేనేజర్ సార్ మనకి సార్ అన్ని ఏజెన్సీలు అన్ని ఏజెన్సీ ఎందుకు కావాలి బ్యాంక్ లోన్ అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నాం సార్ రైల్వే బ్యాంక్స్ కి సో మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసేదండి సార్ మనకి ఎక్కడైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ కి వాళ్ళు తీర్మానం చేసి తీసుకొస్తారో వాళ్ళకి ఎక్కడ అధ్యక్షం పెట్టుకుని సేవింగ్ అమౌంట్ డ్రా చేసేదైనా బ్యాంకర్స్ మీరు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మనకి సేవింగ్ అమౌంట్ ఇచ్చిన సార్ సార్ మనం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది అమౌంట్ సార్ సేవింగ్ అమౌంట్ అది కట్ చేస్తే యూడ్ అయిపోతుంది కదా ఏజెంట్గా చెప్పింది ఫస్టే సార్ కానీ అమౌంట్ ఎక్కువ ఉంది సార్ ఒక గ్రూప్ అయితే 2 lakhs 3 lakhs సేవింగ్ అమౌంట్ ఉంది సార్ గ్రూప్ వైడ్గా మ్యాపింగ్ చేశాం సార్ మ్యాపింగ్ చేసి అది ఎస్ఎస్జి అమౌంట్స్ కూడా మ్యాపింగ్ చేసాం సార్ గ్రూప్ వైడ్ సో ఎస్ఎస్జి సేవింగ్ అమౌంట్ యాక్సెస్ ఉంది సార్ బ్యాంకులో సో ఆ అమౌంట్ కూడా డ్రా చేసుకుని ఇస్తే మనకి హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగం అదే ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే బేసిక్ కొంత ప్రెజర్ అమౌంట్ వాళ్ళకి ఫిక్స్డ్ పర్పస్ కి ఏదైతే ఉందో ఉండాలి అదర్వైజ్ అన్ని కలిసేసేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎందుకు ఆస్కర్ రాదు కదా గ్రూప్ హెల్త్ టేక్ డిసిజన్ టు ఇన్వైజ్ దాట్ ఫండ్ ఓన్లీ వాళ్ళు యూనిసెన్ చేసుకొని ఎవ్రీబడి షుడ్ బి ఆన్ ద సేమ్ వేవ్ లెంగ్త్ మాకు మారీ దీనికి కాదు దీనికి కాదు అని గ్రూప్ లో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటే ఈ ప్రీపేమెంట్ చేస్తూ ఉంటే బ్యాంకర్స్ కి ఏం ప్రాబ్లం ఉంటుందండి ప్రీపేమెంట్ బాగుంటుంది 100% అలౌ చేయమని అడుగుతున్నాడు తీర్మానం ద్వారా ఫ్యూచర్ అంటే బ్యాంకర్స్ కి ఆ పొదుపు అమౌంట్ లో ఉండే అమౌంట్ విత్డ్రా చేస్తే డిపాజిట్ తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో సమ్ ప్లేసెస్ లో బ్యాంకర్స్ అలౌ చేయడం లేదు ప్రతి పొదుపు అమౌంట్ లో ఫిక్స్డ్ అమౌంట్ లో నుంచి ఇంటర్నల్ లెండింగ్ కోసం అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి బ్యాంకర్స్ అప్లై చేయకుండా ఈ మాన అడుగుతున్నారు అండ్ మన జేడి అగ్రికల్చర్ మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్సర్సైజ్ చేసుకొని ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది అసెస్మెంట్ చేసి మీరు పెట్టాలి అడ్వైజరీ మీటింగ్ కూడా తీసుకోవాలి నేను వెళ్ళి కలెక్ట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ బికాజ్ వన్ హ్యాండ్ వీఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ డిమాండ్ అస్పెక్ట్ ఈస్ కమింగ్ అవుట్ అనదర్ హ్యాండ్ బ్యాంకర్స్ ఆర్ షోయింగ్ ఇన్ ఎవ్రీ సెయింగ్ దట్ దే డోంట్ హ్యావ్ దేర్ ఇస్ నో డిమాండ్ సో ఈ మిస్ మ్యాచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళు రావడం లేదా వచ్చినా ఎలిజిబుల్ కాదా ఎందుకంటే దే వుడ్ హావ్ టేకెన్ ఒరిజినల్ ఫార్మర్ వుడ్ హావ్ అవైల్డ్ ద లోన్ మేబీ దట్ టెనెంట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఏ కారణంలో వస్తుంది అనలైజ్ చేయండి వేవర్ నౌ వి హావ్ గివెన్ ద కార్డ్స్ 22,000 2 స్టడీ ఫర్ 1,000 కార్డ్స్ ఈచ్ సచివాలయం 3 వన్ టెండర్ టార్గెట్
village agriculture assistant. Let him interview the farmer, let him understand the need, let him understand why he is not able to get that. So that he can discuss it and go to the other. We have nothing to tell bankers now. One is around there. Unless you study and come with some kind of observation, say that you can't know why you are so then we can see the bankers too. So exercise is all actually, and next Vidhan committee meeting, lo, SCD meeting, lo, particular things for that. असल जो every first Friday there is a village committee meeting. అది ఎన్ని చర్చించాలి ఆ రోజు డీసీ కూడా ఉంటే ఫార్మర్స్ కూడా ఉంటే ఎవరికి పరిష్కారం అయిపోతుంది. సో ఇది రెండు ఈ పాయింట్ కూడా మీరు ఫస్ట్ ఫిబ్రవరికి చేసిన ఎస్ఆర్ఓ డిస్కస్ చేయమని చెప్పాను. ఆల్ 800 ఆర్బీకే అక్కడ టెన్ ఫార్మర్స్ వేర్ దే ఆర్ దేర్ అండ్ దెన్ బీసీస్ బీసీస్ కూడా ఇన్వైట్ చేసి వారు ఏ విధంగా హెల్ప్ చేస్తారు లేట్ ద ఫార్మర్స్ మీకు కూడా సో మీరు కమ్యూనికేట్ చేయండి ఆల్ ద త్రూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇన్ ఈచ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ సిస్టమ్ చూస్తారు.